సార్ ఏంటి అంటే ఈ రోజున కరెంట్ ఛార్జీల విషయం కానివ్వండి లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి ఆయన బాధుడే బాధుడు అని జనాల్లోకి వెళ్ళాడు ప్రజలు నమ్మారు ఓట్లేశారు మరి ఈ రోజు ప్రజలను బాధుతున్న పరిస్థితి ఏంటి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దయ్యా అని చాలామంది ఆలోచిస్తున్నారు మన రాష్ట్రాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే గర్వపడాలా సిగ్గుపడాలా బాధపడాలా జాలిపడాలనుకుంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం నేరస్తులు పరిపాలిస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం గుంతలు తప్ప రోడ్లు లేని రాష్ట్రం మన రాష్ట్రం నేరస్తులు వాయిదాలకు వెళ్ళేటప్పుడు ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్న రాష్ట్రం మన రాష్ట్రం అప్పులు తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం మన రాష్ట్రం ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు ఇప్పుడు విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారు పోయారు ఉంది ఎన్టీ రామారావు గారి కంటే వీళ్ళ నాన్నగారు గొప్పవారా దాని తర్వాత మహనీయుడు ఒక కవి ఏమన్న గారు విగ్రహం తీసేసి వాళ్ళ నాన్నగారు విగ్రహం పెట్టుకున్నారు ఏమన్న గారు కంటే వీళ్ళ నాన్నగారు గొప్పవారా అదేవిధంగా ఎంతసేపు ఇంకా ఈ విగ్రహాలు లేకపోతే రంగులు మార్చుకోవడం ఇదేనండి పరిపాలన అంటే ఇది కాదు కదా రాష్ట్రంలో ప్రజలు నీకు ఓట్లేసింది ఎందుకు రాష్ట్ర అభివృద్ధి చేస్తావు పరిశ్రమలు తెస్తావు ఉద్యోగాలు తెస్తావు మమ్మల్ని అభివృద్ధి చేస్తావని ఎంతసేపు నేను రంగులు మారుస్తా లేకపోతే విగ్రహాల పేర్లు తీసేస్తా లేకపోతే యూనివర్సిటీల పేర్లు మారుస్తా అంటే ఇదే పరిపాలన అంటారా ఇది ఆయనకి ఒక కలగంటున్నాడు మా నాన్నే గొప్పవాడు నేనే గొప్పవాడినని కానీ వాళ్ళ నాన్నగారు బతుకుంటే వాళ్ళ నాన్నగారిని కూడా చంపేసేవాడు ఇప్పుడు వాళ్ళ తల్లిని విదూరం చేశాడు చెల్లిని దూరం చేశాడు ఎవరిని మీద ప్రేమ ఉండదండి ఆయనకి అసలు ఈ టీడీపీ అనేది ఆయనకి కనపడకూడదు అందుకే రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కూడా తీసేసి తన పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ అంటే ఎవరు అనుకున్నాడు అసలు ప్రపంచ మేధావైన మత్తర మానవతవాది శ్రీజాతి దాసి విమోచనకర్త అసలు ప్రపంచంలో ఉన్న చదువులు మొత్తం చదివి ప్రపంచ చదువులన్నీ చదివి ఒక రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పేరే తీసేసే ఉంటే నువ్వెంత మరి ఈరోజు కులాల వారీగా కానివ్వండి లేదా వర్గాల వారీగా కానివ్వండి వ్యత్యాసాలు ఆ రోజున నేను వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టను అమరావతిలోనే ఉండాలి రాజధాని అన్న ఇదే పెద్ద మనిషి ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో సార్ ఈ అభివృద్ధి ఎక్కడ జరిగింది సార్ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఆయన కావాల్సిందే కులాలు చూడడం మతాలు చూడడం అసలు ఎక్కిన కానిండే కులాలు మతాలే కదా చూస్తుంది ఆయన ఎక్కడ నానివేటి పదవులు ఎవరికి ఇచ్చారు ఏ కులానికి ఇచ్చారు బీసీలకు ఇచ్చారా ఎస్టీలకు ఇచ్చారా ఎస్సీలకు ఇచ్చారా ఎక్కడిచ్చారు నానివేటి పదవులలో రెడ్లకే ఇచ్చారు మొన్న సిబిఐ ఎంక్వైరీలో కూడా వేసారు కదా ఏతే తేలింది ఏమైంది ఈరోజు నేను ఎస్సీని ఎస్సీలోకి 100 యూనిట్లకి కరెంట్ లేదన్నాడు నాది 728 నెంబర్ సర్వీస్ నెంబరు నా దానికి కరెంటు బిల్ ఎంత వస్తుంది 1800 వస్తుంది నెలకి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఇప్పుడు 3 సార్లు కట్ చేశారు ఇగో ఎస్సీలో అందరూ కలిసి అంతకుముందు లోకడ చంద్రబాబు నాయుడు 0 చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లులో కూడా ఎంత చక్కగా చేస్తున్నాడో తెలుసా ప్రతి నెల 5వ తారీఖు రీడింగ్ తీస్తే 200 వస్తే 5వ తారీఖు తీస్తే 200 వస్తున్నాయి అని చెప్పి 15వ తారీఖు చూపిస్తున్నారు ప్రజలారా తెలుసుకోండి గమనించండి నెల తాటిన తర్వాత ప్రతి నెల 5వ తారీఖు రీడింగ్ తీస్తే 195 వచ్చింది అనుకో 15వ తారీఖు తీపిస్తున్నాడు 15వ తారీఖు అప్పుడు ఏమవుతుంది 200 యూనిట్లకు పెంచవుతుంది అప్పుడు మనకు పెట్టిన పథకం ఏంటి పెన్షన్ ఉన్నా తీసేయచ్చు అభివృద్ధిగా ఏ అన్న ఉన్నా పథకాలున్నా తీయచ్చు కరెంటు బిల్లు కట్టచ్చు అనే ఒక విధానంతో కరెక్ట్గా మరి ఆ ఐడియా జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారో తెలియదు కానీ మంచి ఐడియా ఇచ్చాడు డబ్బులు బాగు చేసుకుంటానికి మరి ఇన్ని సమస్యలు ఉంటే నేను ఉచితంగా ఇస్తా అంటే ఎందుకు మళ్ళీ దానిలో ఆంక్షలు పెట్టడం ఎందుకు ఈరోజు గతంలో అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మీకు ప్రతి కుటుంబంలో బిడ్డకి మేము అమ్మఒడి ఇస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే అన్నారు ఒంటరి మహిళ అన్నారు ఇప్పుడు 40 ఏళ్ల వయసు నుంచి మళ్ళీ 45 ఏళ్ళు చేశారు దాన్ని 50 అంటారు అసలు ఎందుకు సార్ ఈరోజు ఉచితంగా ఇవ్వడం ఎవరు కోరుకున్నారు ఉచితంగా పథకాలు అసలు ఒంటరి మహిళలు ఎవరికి ఇచ్చారు ఒంటరి మహిళలకు కానీ చెప్పులు కుట్టే వాళ్ళకి కానీ డొప్పు కళాకారులకు కానీ ఎవరిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ రోజు ఒంటరిగా మహిళ బతుకుతుంది జీవిస్తుందని ఓల్ని గుర్తించే ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భర్తను వదిలేసినాడు సర్టిఫికెట్ దే అంటున్నాడు విడాకులు దే అంటున్నాడు ఎక్కడిచ్చాడు ఎవరికిచ్చారు చెప్పమానండి మళ్ళీ దానికి కూడా కరెంటు బిల్లు ఒక వంక పెట్టేసేసి ఎగగొట్టాలనే ఒక పెద్ద కుట్ర చేసే ఈ ప్రతి ఒక్క కుట్రాని ఇచ్చేస్తున్నాడు అన్న ఈరోజు మైనార్టీ దుల్హన్ పథకం అని కానీ లేకపోతే అసలు ఏమైనా పథకాలు మాకు రంజాన్ తోఫాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం లేదు ఏమి వచ్చారు మరి ఎలా అన్న మైనార్టీలు ఎలా ఓట్లేసారంటే అయితే అంటే ఒకసారి అన్నారు కాబట్టి ఒకసారి దిగారు వాళ్ళు
dan terus aja. Kalau cinta leda, apalih yang terjadi enti. Kalau cinta enti, apalih ini pelik anu kah, apalih yang sering pal jasa mana ru. అటై చేస్తారలే మరి అందరూ రాజకీయ నాయకులు ఎదురున్నారు కాబట్టి చేస్తారలే అనుకున్నారు తీరా చూసి చేయడం మానేశారు ఈ రోజు 5 రూపాయలతో పేదవాడు అన్నం తినేవాడు గతంలో అన్న క్యాంటీన్ అని మార్కెట్ సెంటర్ లో గాని తెలుగుదేశం పార్టీ ఏంలో ఉచితంగా భోజనాలు పెడుతున్నా కూడా అడ్డుకోడాన్ని ఇక అవసరం అంటావా ఏమండి మనిషి పెట్టాడు పెట్టలేమరు అలాంటి ఇప్పుడు అన్న క్యాంటీన్ అంటే అందరూ తినే భోజనమే కదా ఆ భోజనాన్ని మనం కాల్ తోకొట్టకూడదు కదా ఏనాడు కూడా పని దొరుకుతుందా అసలు రోజు పని ఉంటుందా పని లేడుండే అండి అసలు ఇసుక ఎంత ఉందండి అప్పుడు 2000 రూపాయలు 15000 1500 రూపాయలు ఇసుక అంటే తక్కువ దొరికేది ఇవాళ 8000 7000 మరి ఎలాన్న బతుకు దొరివేట్లా కరెంటు బిల్లు కట్టాలి చెత్త పన్ను కట్టాలి ఇంటి అద్దెలు కట్టుకోవాలి బతుకు దొరివంటే ఏం చేస్తాం ఉండే ఉండండి లేకపోతే చెత్త సావండి అని అనుకుంటుంది ఇప్పుడు వారు ఏమవుతుంది కానీ అందుబాటులో ఉందా దారా అసలు పన్నులు లేక జనం చాలా మంది అల్లాడిపోతున్నారు ఎందుకంటే ఇసుక 8000 రూపాయలు ఉంది ఇవాళ 8000 రూపాయలు పెట్టుకొని ఏ పేదవాడు పని చేయించుకోవాలి ఇప్పటికైనా ఆలోచిస్తారంట వన్న జనం ఆలోచించే ఆలోచనలోనే ఉన్నారు ప్రస్తుతానికి